no issue. Yedi craftsmanship anta yedi black black lo unnadu boss anta na enduku undalo manam enduku vai vai em cheppani em kavali naaku గవర్నర్ గారు ఏదో ఉంటే చెప్పండి కానీ లోకేష్ పాదయాత్ర నాన్సెన్స్ ఇవన్నీ సరే ఇంకేదో ఉంటే చెప్పండి గవర్నర్ గారిని ఏంటి గవర్నర్ గారిని రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యం చెందిందని గవర్నర్ ఏదో ఒకటి చేయాలిగా ప్రతిపక్షం రాజకీయ పార్టీ ఏదో ఉనికిని కాపాడుకోవాలి కదా ఏదో కంశం ఉండాలి కదా అందుకు అది పడుకుంది ఏంటి శాంతి భద్రతలను ఎక్కడ ఏ ప్రభుత్వమైన కార్యక్రమాలు ఏది ఘోరాలు జరిగిపోయాయని చెప్పి చెప్పండి ఏదైనా అంశం చెప్పినప్పుడు ఏదో కక్షలు కారణమ్యాలతో పెద్ద ఏమైనా ఫ్యాక్షన్తో ఏమైనా జరిగిపోతే అప్పుడు కౌంటర్ దగ్గరికి వెళ్ళామంటే అంతమంది ఏదో రాజకీయ పార్టీలో నుంచి ఒక నోడు తోచుకోవడం ఒక నోడు తిట్టుకోవడం ఒక ఉంటే అవి వచ్చి శాంతి భద్రతలతో ముడి పెడతారంటారుగా అదే తెలుగుదేశం పార్టీ కంటే ఇది అలవాటు వాళ్ళ దినచర్యలో భాగం అది కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకో అవసరం లే ఇంకేమున్నాయా సరే ఎవడు ఇస్తాడు వాళ్ళే ఇస్తుకోడు వాళ్ళే చెప్పచ్చు ఎవరికి కావాలా ఎవరికి బాధ ఆయన దానికి అవన్నీ నాన్ సెన్స్ అవన్నీ ఆయన కూడా ఓ పక్క ఆయన తిరుగుతాడు ఓ పక్క ఆయన తిరుగుతాడు ఇంకో పక్క ఈయన తిరుగుతాడు నాలుగు పిక్కలు నలుగురు తిరుగుతుంటారు ఎన్ని ఎంతమంది ఎక్కడ తిరిగినప్పటికీ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం తీసుకున్న విధానాలు తీసుకున్న నిర్ణయాలు తీసుకున్న కార్యక్రమాలు ప్రజా సంక్షేమం అంతా కూడా ప్రజలు దాన్ని ఆమోదిస్తున్నప్పుడు ఎవరేం తిరుగుతా మాకే ఎవరేం చేస్తే మాకే డెఫినెట్గా ఇవాళ ఏదైనా అంశం మీద మేము వచ్చి బ్యాక్లాగ్ ఉంటే లేదు ఈ అంశం పట్ల వచ్చి అశ్రద్ధ వహిస్తే లేదు ప్రజలు అసంతృప్తం ఉంటే అప్పుడు దాన్ని ఇచ్చిన వాగ్దానం 198% నెరవేర్చాం ఇంకా ఒకటో రెండో ఉంటే వాటి మీద కూడా పరిశీలిస్తున్నాం నిన్న కూడా మరి ఉద్యోగ ఇచ్చిన మాటలు అన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేసాం మంచి సిపిఎస్తో మంచి ప్యాకేజ్ ఇచ్చాం గ్యారంటీ స్కీమ్ ఇచ్చాం వాళ్ళకి సిపిఎస్ కాకుండా ఓపీఎస్ చెప్పాం కదా ఓపీఎస్ అనేది అంత సాధ్యమైంది కాదు ఓపీఎస్కి వెళ్ళడం అనేది కానీ ఏదైతే గ్యారంటీ స్కీమ్ ఉందో మెరుగైన గ్యారంటీ స్కీమ్ ఇస్తాము 50% ఏదైతే బేసిక్ లోన్ వచ్చి దాన్ని గ్యారంటీ ఇచ్చి దాంతోపాటు ఇన్ఫ్లేషన్ కూడా ఇచ్చాము ప్రతి సంవత్సరం ఏదైతే పిఆర్సీ వచ్చినప్పుడు ఇన్ఫ్లేషన్ ఏదైతే సంవత్సరం రెండు ఇయర్ వస్తామని పెరుగుతుంది దానికి బదులు ఇచ్చాం కదా ఇంకేం కావాలి అవన్నీ ఇచ్చాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చూసుకోవాలి కదా ఎక్కడ ఇచ్చారు ఇవ్వలేదు కదా మాటలు చెప్తాను కదా ఎక్కడ ఆచరణ చేసిన రాష్ట్రాలు ఏవి మాటలు చెప్పారు ఎక్కడైపోయింది కట్టిన డబ్బులు మరి ఇచ్చే ఇవ్వాలి కదా బ్యాక్ ఇవ్వాలి కదా ఇచ్చినప్పుడు చూద్దాం అది దాని స్టాండ్స్ ఏమి చూద్దాం ఇంకా టైం ఉంది కదా మైనాట్ బీజేపీ వెళ్తే మేమెందుకు వెళ్తామండి బీజేపీతో మాకేం సంబంధం భారతీయ జనతా పార్టీ అదో రాజకీయ పార్టీ దాని విధానాలు వేరు వారి తాలూకా వారి కార్యక్రమాలు వేరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు వారితో మాకేం సంబంధం నిన్నటి వరకు మేము ముందుకెళ్తామని చెప్పారు ఇప్పుడు వచ్చే వాళ్ళు ముందుకెళ్తారు మీరు ఇవన్నీ మీకు ఈ నోటికి ఏదో వస్తే మీరు ఏదైనా ఆలోచిస్తే కళ్ళ వస్తే చెప్తే దాని అన్నిటికీ మేము సమాధానం చెప్తే ఎలాగండి కాదు కదా ఇందాకే మీ సోదరులు అడిగారు దాని మీద వచ్చి మా స్కూల్ ఎడ్యుకేషన్ మీద వచ్చి రివ్యూ జరిగింది మా అధికారులందరితో మీకు వచ్చి ప్రెజెంటేషన్ ఇప్పించాను మీకు సమాధానం అన్ని ఇప్పించాను అలాగే ఒక వారం రోజులు హైయర్ ఎడ్యుకేషన్ మీద రివ్యూ కూడా చేసి మా అధికారులు అందరూ కూర్చొని మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా దానికి మీకు ఎక్కడ అంబిగ్యూటీ లేకుండా ఎందుకంటే మీకు అంబిగ్యూటీ లేకుండా చేస్తే అది రాష్ట్రానికి కూడా మెసేజ్ వెళ్తుందని నేను నమ్ముతున్నాను సో అందుకు అవన్నీ కూడా తీరుస్తాను ఏ ర్యాంకుల్లో ఉన్నాయి ఏ పరిస్థితులు ఉన్నాయి ఏ రిఫార్మ్స్ తీసుకొచ్చాము ఏ విధమైన విధానాలు తీసుకొచ్చాము అన్నీ కూడా మీకు అన్నీ వైట్ పేపర్ ఇస్తాను ఓకే
అంటే కట్ ఆఫ్ వచ్చేసి 2014 జూన్ కంటే ముందు 5 ఏళ్ళు అని పెట్టారు. అవును, దానివల్ల ఎక్కువ మందికి లబ్ధి చేకూరదు. ఎక్కువ మంది 14 ఒక సంవత్సరం ముందు జాయిన్ అయిన కూడా ఇస్తే ఇంకా నెంబర్ పెరుగుతుంది. అది నెంబర్ నెంబర్ గేమ్ అనేది కాదు. ఇక్కడ మనం ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే ఆ చట్టానికి లీగల్గా కూడా నిలబడాలి. సుప్రీంకోర్టు తాలూకా ఫైండింగ్స్ ఉన్నాయి, మాకు ఇచ్చిన తీర్పులు ఉన్నాయి, దానికి అనుగుణంగా మరి మన చట్టాలకి అనుగుణంగా ఆ కార్యక్రమం చేయాలి కాబట్టి దాన్ని కట్ ఆఫ్ డేట్ కింద తీసుకున్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు రేపు, మళ్ళీ ఆయన చెప్తారు, మళ్ళీ వచ్చే ఎన్నికలైన తర్వాత మళ్ళీ ఇంకో 2-3 సంవత్సరాల్లో మరో అది కూడా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కైండ్ ఉన్న ఆ వ్యక్తి అందరికీ ఏదండి ఏడు చేస్తారని చేస్తారని చెప్పారు రెగ్యులర్. మీరు ఏం చెప్పారంటే నేను చెప్పలే, అవుట్ సోర్స్ నాకేం తెలియదు ఉన్నది. నేను కాంట్రాక్ట్ ఉంది అవుట్ సోర్సింగ్ వెనక మొన్న కాదు వచ్చారు వాళ్ళకి ఎందుకు సార్? ఇది కార్పొరేషన్ కూడా వర్తిస్తుందా అంటే ఇప్పుడు విద్యుత్ అవన్నీ విధి విధానాలు అన్నీ ఇస్తున్నారు, అవి వచ్చిన తర్వాత అవన్నీ చూసిన తర్వాత దాన్ని అప్పుడు మీరు నన్ను అడిగి నేను చెప్తాను. సమాన పనికి సమాన వేతనం అన్నారు కదా, సమాన పనికి సమాన పనికి వేతనం అన్నాం. సమాన పనికి అంటే సమానం, దాన్ని దేంతో కొలమానం చేస్తుంది? పనికి వేతనం, పని చేస్తే డెఫినెట్గా వాడి దానికి తగ్గట్టు వేతనం ఇవ్వాలి, ఆ వేతనం ఇస్తున్నాం. నువ్వు ఏదైనా కంపేరింగ్ చెప్తే ఇది ఈ పని మూడు కదండి, ఆడికి అంత జీతం తక్కువ వచ్చిందండి, వీడికి ఎంత జీతం వచ్చిందండి. ఒక మేము ప్రభుత్వం రాగానే పారిశుద్ధ్య కార్మికులకు వచ్చి 100% 150 అనుకున్నాం, 6,000 12,000 చేస్తాం అనుకుంటాం, 12,000 18,000 చేస్తామా చేస్తాం, నీకు అర్థమైందే? ఎందుకు చేసామంటే ఆ పనికి సమాన పనికి సమానత్వం కాదు. ఆ పని ఎవరు చేయలేని పని, ఎంతో బాధతో కూడుకున్న పని అయినప్పుడు కూడా వాళ్ళు ఒక సామాజిక బాధ్యతతో ఆ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇచ్చారు అందరికీ. వాళ్ళకి ఇచ్చారని చెప్పి నాకు ఏమని అంటే వెళ్ళి అది కాదు కదా, కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ రెగ్యులర్ చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అమిత్ షా తీవ్ర కలుస్తాడు, రేపు అంతా ప్రజలతో కలుస్తాడు, ఎల్లుండి వచ్చి ఇంకోరితో కలుస్తారు. ఎవరితో కలిస్తే మాకేముందండి, అమిత్ షా కలిస్తే మాకేంటి, అంతా ప్రజలతో కలిస్తే మాకేంటి చెప్పండి, ఎవరితో కలిస్తే మాకేంటి చెప్పండి. అమిత్ షాతో కలిసినా మాకు ఏమి లేదు, అమితాబ్ బచ్చన్తో కలిసినా మాకేం లేదు, ఎవరితో కలిసినా మాకేం సంబంధం లేదు. చేసుకోమనండి, ఎవరు వద్దాను, మేము తప్పులు చేస్తే చేసుకోమండి, అది హక్కు అది. నువ్వు వద్దండి మానేస్తావు, ఫిర్యాదు చేయొద్దండి, మేము చెప్పింది నువ్వు నిజం నమ్ముతావా? నమ్మ కదా, ఎందుకంటే నీకు అన్నీ పచ్చ కనిపిస్తాయి, పచ్చ కనిపిస్తావు లేకపోతే తెల్లది కూడా పచ్చ, నేను తెల్ల చొక్క వేసుకుంటా లేదా పచ్చ చొక్క వేసుకోమంటే ఏం చేస్తాం, నువ్వేం చెప్తాను చెప్పు. అందుకు చదవండి, అమిత్ షా కలవండి, అమితాబ్ బచ్చన్ కలవండి, అంత కలిస్తాం మాకేంటి చెప్పండి. ఓకేనా, బై, సీ యూ, గుడ్ లక్.